నమస్తే నా పేరు శశి ఈరోజు వేరే విషయం మీద మాట్లాడుకుందాము మా టైంలో మా జనరేషన్లో పెద్దవాళ్ళు ఏది చెప్పినా కానీ మేము బాగా పాటించుకుంటూ ఫాలో చేస్తూ ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు ఏమవుతుంది జనరేషన్ మార్చే కొద్దీ వాళ్ళ ఆలోచనల్లో మార్పు వస్తుంది అవును కదా ఈ జనరేషన్లో లాజిక్ ఎక్కువ ప్రతిదానికి ఎందుకు చేయాలి లాభం ఏంటిది అవసరమా చేయవలసింది ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు కదా సో దానికి మనము వాళ్లకు సమాధానం చెప్పాలి అన్నీ లాజికల్గా ఆన్సర్ కావాలి సో ఇప్పుడు అడిగే కామన్ ప్రశ్న చాలా అందరి ఇంట్లలో మీ ఇంట్లో కూడా అడుగుతుంటారు అనుకుంటున్నాను పిల్లలు మూర్తి పూజ ఎందుకు చేయాలి వాళ్ళు ఏమంటారంటే మీరే అంటారు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు సో ఆ మూర్తిలోనే ఉన్నారని ఏంటిది ఎలా మీరు చెప్పగలరు ఎందుకు చేయాలి మూర్తి పూజ అంటే ఇప్పుడు గాలి అన్ని పక్కలే ఉంది మనం ఫీల్ చేయలేం కదా అది మీరు ఫ్యాన్ ఎదురుగా కూర్చుంటే మీకు గాలి తగులుతుంది అలాగే ఇది కూడా అనమాట కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడము నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఒక ఫ్యామిలీలో చాలా మంచి పరివారము సో జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకు మూర్తి పీజ పూజ మీద నమ్మకం లేదనమాట ఒకరోజు ఒక స్వామీజీ వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ స్వామీజీకి బాగా సన్మానం సత్కారం చేశారు తర్వాత ఆ స్వామీజీకి తెలుసు వీళ్ళకు మూర్తి పూజ మీద నమ్మకం లేదని సో ఆ స్వామీజీ ఏం చెప్తారంటే వాళ్ళు ఆన్సిస్టర్స్ పెద్దవాళ్ళ ఫోటోస్ అన్నీ పెట్టి ఉన్నారనమాట అంత ఫ్రేమ్ చేసి బాగా అందంగా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి ఉన్నారు అయితే స్వామీజీ అంటారు ఒక ఫోటో తీసి ఇవ్వండి నాకు అని సో ఆ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అతను తీసిస్తారనమాట తీసిస్తే స్వామీజీ అంటారు దీ కొంచెం చూసినట్టు చూసి ఒకే దీన్ని కాల్చేసేయండి అంటారు అంటే వాళ్ళు అనుకుంటారు తప్పుగా విన్నామా ఏంటిది అని మళ్ళీ అడుగుతారు అనమాట ఏం చెప్పారు స్వామీజీ మీరు అంటే ఈ ఫోటోను కాల్ చేయండి ఎందుకు స్వామీజీ అలా అంటున్నారు మాకు మా పెద్దవాళ్ళు ఎంత మాకు వాళ్ళ మీద ప్రేమ రెస్పెక్ట్ ఆదరణ వాళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయి దీంట్లో దీన్ని చూసి మాకు మనసు ప్రశాంతంగా అవుతుంది వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మనం అనుకుంటే ఫొటోస్ చూస్తే మాకు కొంచెం హాయిగా ఉంటుంది మీరు ఎందుకు అలా అంటున్నారు అంటే స్వామీజీ అంటారు మీరు చెప్తారు కదా మూర్తి పూజ ఎందుకు మూర్తిలో దేవుడు ఉన్నాడా అలాగే ఈ ఫోటోలో మీ పెద్దవాళ్ళు ఉన్నారా జస్ట్ ఫోటోవే కదా వాట్ వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ అని అడుగుతారు అనమాట అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది తాత్పర్యం ఏంటంటే మూర్తి పూజలో ఫోటోస్లో మన ఎమోషన్స్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట అది ఒక జస్ట్ విగ్రహము ఒక జస్ట్ ఐడల్గా కాకుండా మనం చాలా కనెక్టెడ్ ఉంటాం దా దానికి ఇప్పుడు పిల్లలు ఇది కూడా అడుగుతారు బయట ఉన్న షాప్లో ఉన్న అంటే ఫొటోస్కి స్టాచ్యూస్కి మన ఇంట్లో పూజ పూజలు పెట్టేదానికి డిఫరెన్స్ ఏంటిది అక్కడ కూడా అదే ఉంది మన ఇంట్లో కూడా అదే ఉంది కదా ఏం డిఫరెన్స్ ఉంది అని అంటారు అయితే ఎలా అవుతుంది మీకు తెలుసా మనము షాప్ నుంచి తీసుకొస్తాము రైట్ పూజలు పెట్టడానికి మనకి మన ఇష్టదేవత గణపతియో విష్ణువో ఏదో ఒకటి తీసుకొస్తాము తీసుకొచ్చిన తర్వాత దాన్ని బాగా శుభ్రంగా కడిగి ఎంతో ప్రేమతో ఆదరణతో ఇంట్లో పెట్టి మనం కుంకుమ పువ్వు బొట్టు అంత పెట్టి అక్షంతలు వేసి తర్వాత మనం దానిని దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాము ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాణము మనలో ఉన్న ప్రాణాన్ని మనలో ఉన్న శక్తిని ఆ విగ్రహానికి వేస్తాం మనము ఏమంటారంటే ఈ టమ్ ఫిగర్ ఉంది కదా మన హృదయంలో నుంచి ప్రాణం తీసి ఇప్పుడు గణపతి ఫో విగ్రహం ఉంటే ఇలా అనుకుని ఓం గమ్ గణపతి నమ అని గణపతి కాళ్ళ దగ్గర లెవెన్ టైమ్స్ అలా డైలీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మనం చేస్తే అప్పుడు ఆ విగ్రహము యాక్టివేట్ అవుతుంది దాంట్లో మనం దానికి మనం ప్రాణం పోస్తున్నాము అది షాప్లో ప్రాణంతో రాదు మనం చేయాలి ప్రాణ ప్రతిష్ట దానికి మనం ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత అది యాక్టివేట్ అయ్యే తర్వాత మనకు కావాల్సిన కోరికలు తీరుతుంది రా తీసుకురాగానే పెట్టగానే ఏమీ డిఫరెన్స్ రాదు మనం దాన్ని యాక్టివేట్ మన ఎనర్జీతో చేసి దాంట్లో ప్రాణం పోసిన తర్వాత అలాగే గుడిలో కూడా మీరు చూస్తారు కదా ఏదైనా కొత్త గుడి కట్టినప్పుడు ఎన్ ఎన్ని పూజలు పునష్కారాలు చేస్తారు మంత్రాలు తంత్రాలు చేస్తారు అవునా కదా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఎన్ని ఎన్ని రోజులు కుంభాభిషేకం చేస్తారు కనకాభిషేకం చేస్తారు కదా లెవెన్ డేసు ఫిఫ్టీన్ డేస్ చేసిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ వరకు కూడా సాయంత్రం నాలుగు పూటలు మంత్రాలు చదివి ఆ విగ్రహాన్ని యాక్టివేట్ చేస్తారు అప్పుడు ఆ విగ్రహంలో ప్రాణం వస్తుంది ఆ ఒక్కసారి ప్రాణం యాక్టివేట్ అయిన తర్వాత మనము టోటల్గా కనెక్ట్ అయిపోతాము అది మనకు ఒక సపోర్ట్ అనమాట బ్యాక్ సపోర్ట్ ఇప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా మనకు తెలుసు మన ఇంట్లో మన దేవుడు ఉన్నాడు ఆ విగ్రహం ఉంది మనం పోయి అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని కనెక్ట్ అయ్యి మనం ప్రార్థన చేస్తాం మనకు ఏది కావాలన్నా మనకి ఏ కష్టాలు వచ్చినా కానీ మనం ఆ విగ్రహానికి కనెక్ట్ అవుతాము దానికి ప్రాణం పోస్తున్నాం మనము సో అందుకే మనల్ని ఓకే మీరు దేవుడు దేవుడు అంటారు కళ్ళు మూసుకొని జస్ట్ ప్రే చేయండి అంటే అది కాదు మళ్ళన అయినా ఏదైనా మన ఎదురుగా ఒక సింబల్ లేకపోతే మనకు ఆ కనెక్టివిటీ రాదు ఫస్ట్ మనము విగ్రహం తీసుకొచ్చి బేసికల్లీ మనము ఒక రిచువల్స్ అంటే కర్మ దీనిని భగవద్గీతలో కర్మయోగం అంటారు కర్మ చేస్తాం మనం దానికి ప్రాణం పోసి అన్నీ చేసి కర్మ చేస్తాము తర్వాత మనము ఏం చేస్తాము మంత్రాలు చదువుతాము శ్లోకాలు చదువుతాము అది భక్తి కింద వస్తుంది అన కదా తర్వాత జపం చేస్తాము దట్ ఈస్ ధ్యాన యోగ నేర్చుకొని జపాలు చేస్తాము మంత్రాలు చదువుతాము తర్వాత మెల్లమెల్లగా ధ్యానంలో వెళ్ళిపోతాము సో ఆ మూర్తి పూజ చేసినందువలన నాలుగు యోగాలు మనం కవర్ చేస్తాము స్టార్టింగ్ విత్ కర్మయోగ తర్వాత భక్తి యోగ జ్ఞాన యోగ మళ్ళీ ధ్యాన యోగ యోగాకు మన శాస్త్రాలన్నీ చెప్తాయి ఏదైనా కానీ ధ్యానంలో కల్మినేట్ కావాలి ఎండ్ కావాలి ధ్యానం ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ పూజ అనమాట సో అక్కడికి వెళ్ళాలంటే మనము ఆకారం నుంచి నిరాకారం వరకు వెళ్ళాలి స్ట్రేట్గా నిరాకారంగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయాలంటే మనతో కాదు అది ఏదో పెద్ద సాధువులు సంతువులు ఋషులు ముందులు చేయవచ్చేమో కానీ మనలాంటి వాళ్ళు సంసారంలో ఉండి సాంసారిక వ్యవహారంలో ఉండేవాళ్ళు అలా చేయలేము సో దానికి చాలా సపోర్ట్ సిస్టమ్ మూర్తి పూజ ఒక ఐడల్ని పెట్టుకొని పూజ చేయడము దట్ ఈస్ ద రీజన్ అనమాట మనం ఆకార రూపంలో స్టార్ట్ చేసి అదే భక్తిని నిరాకార రూపంలో తీసుకెళ్ళి తర్వాత మనకు అదే అది లేకున్నా కానీ వీ కెన్ కనెక్ట్ టు గాడ్ అలా అనమాట మన ఇష్ట దేవతతో మనం ఎక్కడున్నా మూర్తి లేకున్నా మనం కనెక్ కనెక్ట్ చేయగలము అందుగురించి మూర్తి పూజ చాలా అవసరము అకార్డింగ్ టు శాస్త్రాస్ అకార్డింగ్ టు సనాతన ధర్మ ఇట్ ఈస్ చాలా ఎసెన్షియల్ అనమాట సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఈరోజు జనరేషన్కి లాజికల్గా ఆన్సర్ ఇదే ఉంటుంది అండ్ ఇట్ వర్క్స్ అవుట్ ఆల్సో అది అర్థమైన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఫలితాలు ఇస్తాయి సో ఐ హోప్ మీకు కొంచెం నాలెడ్జ్ అందింది దీని గురించి సో యూ క్యాన్ ఆల్సో ఇట్ ఆన్ టు అదర్స్ పాస్ ఇట్ ఆన్ టు ది యంగ్ జనరేషన్స్ Thank you. Namaste.